అరే ఎంటర్ అయ్యేది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్లైకోన్ కొట్టండి డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీఎస్సీ నర్సింగ్ క్రోషల్ మెటీరియల్ షోస్ సరికి ఎప్పుడు రిలీజ్ చేస్తారు అండ్ అలాగే బీపీటీ బీఎస్సి ఎంఎల్టీ పారామెడికల్ ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సో మీకు డీటెయిల్గా ఈ వీడియోలో చెప్తాను సో వీడియో ఎక్కడైనా స్కిప్ చేస్తే మీకు అయితే అర్థం కాదనమాట వీడియో అంతా లైక్ చేయండి అండ్ ఇంకా సబ్స్క్రైబ్ వెంటనే వేసుకోండి పక్కన బెల్లైకన్ కూడా ఆల్ ఆప్షన్ పెట్టుకోండి ముఖ్యంగా ఈరోజు ఈవినింగ్ ఫైవ్ ట్వంటీ వన్కి అయితే ఫోన్ చేశానన్నమాట సార్ బీఎస్సీ నర్సింగ్ ప్రొఫెషనల్ మెడిటేషన్ సార్కి ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే మనకి ఈరోజు కన్ఫామ్గా రిలీజ్ చేస్తారని చెప్పారు సో మీకు ఇప్పటివరకు వీడియో ఎందుకు చేయలేదంటే ఫర్దర్ మనకి మన ఛానల్లో రెండు నోటిఫికేషన్లు వెళ్తాయి పొరపాటున మూడు మూడో నోటిఫికేషన్ డౌట్ అనమాట చెప్పలేము వెళ్తే వెళ్తే లేదంటే లేదు సో మనకి అంతలోపు నోటిఫికేషన్ వస్తుంది కదా అని ఆగేనంతపు సో మనకి పారామెడికల్ ఎప్పుడంటే మండే మనకి గాంధీ జయంతి కదమ్మా ఆ వీక్లో మనకు వస్తుందని చెప్పారు ఇది సెకండ్ ప్రూఫ్ పారామెడికల్ వాళ్ళకి సార్ బీపీటీ నోటిఫికేషన్ ఎప్పుడంటే మనకి ఈరోజు రిప్లీ ఇచ్చారు నెక్స్ట్ వీక్ అని అండ్ అలాగే పారామెడికల్ వాళ్ళకి ముఖ్యంగా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తారు కదా టెక్నికల్ ఈ టెక్నిక్ వాళ్ళకి కూడా మెసేజ్ అయితే చేశాను అనమాట సార్ బీఎస్సీ నర్సింగ్ ప్రొఫెషనల్ లిస్ట్ ఎప్పుడు వస్తుందంటే ఫస్ట్ ఏమని పెట్టారు ఈ మెసేజ్కి టుడే మేబీ టుడే ఆ టుమారో పెట్టారు మళ్ళీ వెంటనే డిలీట్ ఫర్ ఎవరో అని చేయడం జరిగింది నా సార్ గారు అయితే తర్వాత టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో నాకు ఇద్దరు సార్లు ఒకసారి ఈ రోజు ఇంకోసారు ఈరోజు లేదంటే రేపని పెట్టి మెసేజ్ డిలీట్ చేసి రేపు లేదా ఎల్లుండి అని చెప్పారన్నమాట మాక్సిమం మనకి ఏదైనా ఏమైనా ఏదేమైనా ఈరోజు నైట్లోపు ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే మనకి ఈరోజే రావడం జరుగుతుంది లేదు ఏమైనా ప్రాసెస్లో కొంచెం లేట్ అవ్వచ్చు అంటే మనకి రేపే రిలీజ్ చేస్తారన్నమాట ఫర్దర్ నేను కూడా ఫైవ్ థర్టీ నుంచి వెబ్సైట్ అయితే చెక్ చేస్తాను వెబ్సైట్లో ఏమైనా అప్డేట్ వచ్చినా మనకి ప్రోసెమెయ్ వస్తాయి రిలీజ్ చేసినా మీకు అయితే తప్పకుండా ఇంటిమీడియట్ అయితే చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఫర్దర్ మీకు ఏ అప్డేట్ వచ్చినా తప్పకుండా అప్డేట్ అయితే చేస్తాను